హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నెట్ క్లాత్తో ఒక ఫ్లవర్ డిజైన్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది నెట్ క్లాత్తో ఫ్లవర్ డిజైన్ స్టిచ్ చేసేది సెకండ్ మెథడ్. ఇంతకుముందు మన ప్రీవియస్ వీడియోలో నెట్ క్లాత్తో ఫ్లవర్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపించాను కదా. ఇక్కడ ఎలా అంటే, మనము నెట్ క్లాత్ని ఇలా ఫ్లవర్ పైన పెట్టుకుని అవుట్లైన్ వేసేసుకుని ఆ మిగతా క్లాత్ అంతా ఇలా సెంటర్లోకి తీసుకొచ్చి ఆ క్లాత్ని అక్కడ స్టిచ్ చేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసి ఆ క్లాత్ కనిపించకుండా, నెట్ క్లాత్ కనిపించకుండా మనము బీడ్స్ లోడ్ స్టిచ్ అనేవి వేసుకున్నాం. అదే మెథడ్తో మనం ఇక్కడ ఈ ఫ్లవర్లో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ అవుట్లైన్ వేసుకుని ఆ మిగతా క్లాత్ అంతా ఇక్కడ ఈ సెంటర్లోకి తీసుకొచ్చి ఇక్కడ మనము నెట్ క్లాత్ని కట్ చేసేసి లోడ్ స్టిచ్ వేసుకోవచ్చు. అలా కావాలనుకుంటే అలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సెకండ్ మెథడ్లో ఈ నెట్ క్లాత్తో ఈ ఫ్లవర్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. స్టిచ్ వేసుకోవడానికి ఇలా నెట్ క్లాత్ తీసుకుని తర్వాత ఇప్పుడు ఈ ఫ్లవర్ పైన ఇలా నెట్ క్లాత్ పెట్టుకోండి. పెట్టుకుని ఇప్పుడు ఈ క్లాత్ అనేది పైకి లేవకుండా మనం స్టిచ్ చేసేటప్పుడు ఇలా పిన్స్ తీసుకుని పిన్స్ని పెట్టేసుకోవాలి. పిన్స్ పెట్టుకోవచ్చు, లేదంటే మనం అవుట్లైన్ లాగా ఇక్కడ ఆ పిన్స్ ప్లేస్లో చైన్ స్టిచ్ వేసేసుకోవచ్చు. తర్వాత మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ చైన్ స్టిచ్ తీసేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ నేను సిల్క్ థ్రెడ్తో ఈ ఫ్లవర్ పెటల్ వరకు చైన్ స్టిచ్ వేసేస్తున్నాను. ముందు చైన్ స్టిచ్ వేసేసి దానిపైన జిగ్ జాగ్ స్టిచ్ వేస్తున్నాను. ఇలా సిల్క్ థ్రెడ్తో వేసుకోవచ్చు, లేదంటే జరీ థ్రెడ్తో అయినా వేసుకోవచ్చు. ఇలా స్టార్టింగ్ వరకు చైన్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన క్రాస్గా జిగ్ జాగ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా చైన్ విత్ జిగ్ జాగ్ స్టిచ్ వేసుకునేటప్పుడు మనం ఫస్ట్ వేసుకునే చైన్ స్టిచ్ చాలా దగ్గర దగ్గరగా వేసుకోవాలి. తర్వాత జిగ్ జాగ్ స్టిచ్ కూడా దగ్గర దగ్గరగా వేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఫ్లవర్ పెటల్ వరకు వేస్తున్నాను అనమాట. మీరు కావాలనుకుంటే కింద వరకు కూడా వేసుకోవచ్చు. చైన్ విత్ జిగ్ జాగ్ స్టిచ్ వేసుకుని ఇక్కడ నెట్ క్లాత్ని అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పిన్స్ తీసేసుకుని సిజర్ తీసుకుని ఈ చైన్ విత్ జిగ్ జాగ్ స్టిచ్ వేసాం కదా, దాని పక్క నుంచి ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా నెట్ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. సో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింద మనము బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకుంటున్నాము. నేను ఇక్కడ 2mm సైజు బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. బీడ్స్ స్టిచ్ చేసుకోవచ్చు, కట్ బీడ్స్ ఇట్లా ఏదైనా స్టిచ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ లోపల కూడా బీడ్స్తో ఫిల్ చేసేస్తున్నాను. ఇక్కడ మనము ఈ ఫ్లవర్కి ఇప్పుడు నెట్ క్లాత్ని అటాచ్ చేసాము కదా, ఇది సేమ్ ఎట్లా అంటే మనము ఇంతకుముందు నెట్కు ప్లేస్లో నెట్ క్లాత్ని అటాచ్ చేసాము కదా, సేమ్ అక్కడ నెట్ ప్లేస్లో ఎట్లయితే ఎలా అటాచ్ చేసామో అలానే మనం ఇక్కడ ఫ్లవర్ షేప్లో నెట్ క్లాత్ని అటాచ్ చేసుకున్నాము. తర్వాత ఇక్కడ స్టెమ్ ప్లేస్లో కూడా బీడ్స్ని స్టిచ్ చేసేసి ఇక్కడ ఫ్లవర్కి అవుట్లైన్ అనేది జరీ థ్రెడ్తో వేసేస్తున్నాను. ఇలా జరీ థ్రెడ్తో కానీ సిల్క్ థ్రెడ్తో కానీ అవుట్లైన్ వేసేసుకుంటే మనం అక్కడ నెట్ క్లాత్ని కట్ చేసాం కదా, ఆ పక్కన ఉన్న పీచులు అవి కనిపించకుండా నీట్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ వరకు వేసేసి ఇక్కడ ఎండ్ నోట్ వేసేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఈ ఫ్లవర్ ఈ మధ్యలో ఇలా సింపుల్గా లేకుండా కొంచెం గ్రాండ్గా కనిపించడానికి మధ్యలో అక్కడక్కడ సింగిల్ బీడ్ని స్టిచ్ చేస్తున్నాను. 3mm బీడ్ని స్టిచ్ చేసేస్తున్నాను. తర్వాత ఇక్కడ లీఫ్ ఉంది కదా, ఈ లీఫ్ ప్లేస్లో లోడ్ స్టిచ్ వేసేస్తున్నాను. కొంచెం ఎంబోజింగ్ లుక్ కోసం మధ్యలో లోడ్ స్టిచ్ని ఇట్లాగా రెండుసార్లు స్టిచ్ చేసేసి దానిపైన క్రాస్గా లోడ్ స్టిచ్ వేస్తున్నాను. ఇలా పైకి ఒక లాంగ్ చైన్, దానిపైన ఒక స్మాల్ చైన్, మళ్ళీ కిందకి ఒక లాంగ్ చైన్, స్మాల్ చైన్, ఇలాగా లోడ్ స్టిచ్ వేస్తూ థ్రెడ్తో స్టిచ్ చేసేస్తున్నాను. థ్రెడ్తో వేసుకోవచ్చు, బీడ్స్తో అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా వేసేసి ఇప్పుడు దీనికి అవుట్లైన్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. ఇలా నెట్ క్లాత్తో ఫ్లవర్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కువగా ఈ నెట్ క్లాత్ ఫ్లవర్ డిజైన్స్ అనేది బ్లౌజెస్ పైన చూస్తున్నాం కదా, సో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.